అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, మన కాలేజ్ ఎలా ఉండాలి అలా ఉండాలి, సినిమాలో చూపించినట్టు ఉండాలి అనుకుంటారు. కానీ మనకు వచ్చిన ర్యాంకే అందరికీ అలాంటి కాలేజెస్ దొరకవు. అయితే ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఈ కీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మేక్ యువర్ చాయిస్. ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది ఒక క్రూషియల్ డెసిషన్. ఎందుకు అంటే ఈ డెసిషన్ మీ కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇంటర్ డిప్లొమా కంప్లీట్ చేసి బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, అలాగే బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఏ కీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మీ కాలేజ్ని చూస్ చేసుకోవాలన్న క్లారిటీ వస్తుంది. ఓకే, మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఒక కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్స్ చూడాలి, ఏ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఒక కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఆ కాలేజ్ ఒక అక్రిడేషన్ అండ్ రెప్యుటేషన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఖచ్చితంగా ఆ కాలేజ్కి ఏఐసిటిఈ అప్రూవల్, యూజీసీ అప్రూవల్, నాక్ అక్రిడేషన్, ఎన్బీఏ అక్రిడేషన్ ఉండాలి. ఉంటేనే ఆ కాలేజ్ మంచి స్టాండర్డ్స్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ రెప్యుటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాలేజ్ యొక్క ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, అలాగే అల్యూమినియం సక్సెస్ ఎలా ఉంది, అలాగే ఆ కాలేజ్ యొక్క రివ్యూ ఎలా ఉంది అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే కాలేజ్ మీద మీకు ఒక క్లియర్ కట్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కాలేజ్ ఎలాంటి కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ సిఎస్సీ జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి సిఎస్సీ సీట్ దొరకకపోతే, ఒకవేళ ఈ కాలేజ్ సిఎస్సీ ఎలైడ్ బ్రాంచెస్ కోర్సెస్ ఆఫర్ చేస్తుందా లేదా, ఆఫర్ చేస్తే ఎలాంటి ఎలైడ్ బ్రాంచెస్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్పెషలైజేషన్స్. స్పెషలైజేషన్స్ ఎవరికి అంటే, బీటెక్ కంప్లీట్ చేసుకుని ఎంటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్, మీరు ఒక పర్టికులర్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్లో ఆ స్పెషలైజేషన్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫ్యాకల్టీ. ఓకే, సో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఏ కాలేజ్కైనా ఫ్యాకల్టీయే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫ్యాకల్టీ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, సో ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు ఆ కాలేజ్లో, 4-5 బ్రాంచ్లో ఉండొచ్చు, ఒక్కొక్క బ్రాంచ్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మెకానికల్ ఉంటే మెకానికల్ ఇది ఒక కోర్ బ్రాంచ్, ఈ బ్రాంచ్లో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. సో టాప్ నాచ్ కాలేజెస్ అలాగే టైర్ 1 కాలేజెస్లో మాత్రమే మంచి ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటున్నారు. సో అట్లీస్ట్ మినిమంలో మినిమం ఒక 40 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంటేనే అది టాప్ నాచ్ కాలేజ్ అని అర్థం చేసుకోండి. వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూపించినంత మంది ఫ్యాకల్టీ లైవ్లో ఉండట్లేదు, ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. టాప్ నాచ్ కాలేజెస్లో ఉంటున్నారు, మీరు టైర్ 2, టైర్ 3 కాలేజెస్ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ప్రీవియస్గా చదివిన స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంతేగాని వెబ్సైట్లో ఈ కాలేజ్లో 40 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు అనుకుని ఆ కాలేజ్కి వెళ్ళి చూసే థెరమస్ చూసేసరికి 15-20 మెంబర్సే ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. సో మీరు గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇది ఎస్పెషలీ బీటెక్ అండ్ ఎంటెక్ ఇద్దరు స్టూడెంట్స్కి కూడా బాగా ఉపయోగపడే పాయింట్ ఇది. రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్లో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ రీసెర్చ్ సెంటర్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మంచి రీసెర్చ్ చేయడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓకే, అలాంటి ఫ్యాకల్టీ కూడా ఉంటే మనకి మంచి గైడెన్స్ దొరుకుతుంది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన కీ ఫ్యాక్టర్ ఫెసిలిటీస్ అండ్ రిసోర్సెస్. మీరు చూస్ చేసుకునే కాలేజ్లో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ ల్యాబ్స్లో ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉందా లేదా. ఓకే, సో మోడర్న్ ల్యాబ్సా కాదా, ఆ మొత్తం వెల్ ఎక్విప్డ్గా ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లైబ్రరీస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్. సో లైబ్రరీస్ అన్ని కాలేజీల్లో ఉంటాయి, కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఓకే, ఆ లైబ్రరీ ఎంత పెద్దది, అండ్ లైబ్రరీలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా. మోస్ట్ ఆఫ్ ది లైబ్రరీస్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎన్ని అసోసియేషన్స్ లేదా ఎన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్కి యాక్సెస్ ఉంది. కొన్ని కాలేజెస్లో మాత్రమే ఇంటర్నేషనల్ జర్నల్స్, ఇంటర్నేషనల్ బుక్స్కి యాక్సెస్ ఉంటుంది. ఇలా యాక్సెస్ ఉన్నప్పుడు మనం ఫ్రీగా బుక్స్ అండ్ జర్నల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్ సెంటర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో రీసెర్చ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఎన్ని బ్రాంచెస్కి ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ కాలేజ్కి ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ఉంటే, అంటే ఈ కాలేజ్కి ఇండస్ట్రీస్కి పార్ట్నర్షిప్ ఉంటే సో మీకు మంచి జాబ్ ప్లేస్మెంట్స్ వస్తాయి, అలాగే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుంది. ఎందుకు అంటే మీకు ఇంటర్న్స్ ఇస్తారు కాబట్టి, మీరు ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి, సో మీకు ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ కూడా మంచి టచ్ వస్తుంది అనమాట. అండ్ మీరు చూస్ చేసుకునే కాలేజ్ ఇండస్ట్రీతో టైఅప్ ఉండడం వల్ల లేదా ఎంఓయూస్ ఉండడం వల్ల మీకు ఇంటర్న్షిప్స్ బాగా దొరుకుతాయి. అండ్ క్యాంపస్ డ్రైవ్స్లో ఇలా ఇంటర్న్స్ చేసిన వాళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లొకేషన్.
ఈ కాలేజ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఓకే, అంటే ఈ కాలేజ్ సిటీలో ఉందా, సిటీకి దూరంగా ఉందా. మీరు హాస్టలర్ అయితే ఈ కాలేజ్ ఎక్కడున్నా ప్రాబ్లం లేదు. మీరు డే స్కాలర్ అయితే మీకు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందా లేదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అంటే క్యాంపస్ లొకేషన్, సేఫ్టీ, ఓవరాల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందా అన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే క్లాస్ రూమ్స్ అండ్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో. సో టాప్ నాచ్ కాలేజెస్ అలాగే టైర్ వన్ కాలేజెస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో దానికోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ బ్లాక్స్ కూడా ఉంటాయి కొన్ని కాలేజెస్లో. మెకానికల్కి సెపరేట్ బ్లాక్, ట్రిప్లీకి సెపరేట్ బ్లాక్, ఈసీకి సెపరేట్ బ్లాక్, సిఎస్సీకి సెపరేట్ బ్లాక్, ఇలా సెపరేట్ బ్లాక్స్ ఉంటాయి, సెపరేట్ రిసెర్చ్ సెంటర్స్ ఉంటాయి, సెపరేట్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. ఇంకా అలా ఉంది అంటే ఇంకా అది టాప్ నాచ్ కాలేజ్ అని అర్థం, ఓకే. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వబోయే కాలేజ్లో ఈ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో గురించి ఆలోచించండి. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అన్ని కాలేజెస్ మెయింటైన్ చేయట్లేదు. వెబ్సైట్లో ఏదో చూపిస్తున్నారు కానీ మీరు లైవ్గా కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారని క్రాస్ చెక్ చేసుకోండి, ఓకే. ఎగ్జాంపుల్, చాలామంది స్టూడెంట్స్ చాలా క్రేజీగా ఉన్నారు సిఎస్సీ 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 అని. ఒక కాలేజ్లో 10 సెక్షన్స్ నడుపుతున్నారు అనుకోండి, సిఎస్సీ ఎలైడ్ బ్రాంచెస్తో కలుపుకొని. ఈ 10 సెక్షన్స్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి అబ్జర్వ్ చేయండి. ఈ 10 సెక్షన్స్ ఉన్నారంటే 100 ఫ్యాకల్టీ ఉండాలి. అంతమంది ఫ్యాకల్టీ కాలేజ్ మెయింటైన్ చేస్తుందా? ప్రతి ఒక్కరికి సిఎస్సీ సీట్ కావాలి. బట్ ఆ కాలేజ్ ఏదైనా అనవసరం. సో కాలేజ్లో జాయిన్ అయిపోవాలి. సో ఈ కాలేజెస్లో మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండి మీకు మంచి కోడింగ్ స్కిల్స్, వాళ్ళకి మంచి స్కిల్స్ ఉంటే మీకు మంచి స్కిల్స్ నేర్పిస్తారు. ఇవి ఎవరో చూడట్లేదు. క్రేజీ అబౌట్ సిఎస్సీ 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 సిఎస్సీ. ఈ పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి. సో స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఓకే. లోవర్ రేషియో ఉండడం మంచిది, అంటే ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండేటట్టు కొన్ని కాలేజెస్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాయి. నేను చాలా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నాను, 75% ఆఫ్ ది కాలేజెస్ ఈ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో మెయింటైన్ చేయట్లేదు. చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్స్. ట్యూషన్ ఫీజ్ ఎలా ఉంది, మీరు ఆ ట్యూషన్ ఫీజ్ బేర్ చేసే విధంగా ఉందా లేదా, ఓవరాల్ కాస్ట్ ఎలా ఉంది, ఈ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఓకే. ఆల్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్తో కలిపి, మీరు డే స్కాలర్ అయినా సరే మీకు ఎక్స్పెన్సెస్ అవుతాయి, మీరు హాస్టలర్ అయితే కూడా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి ఈ 3 ఇయర్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక పిక్చర్ ఉండాలి మీకు, ఓకే. కొన్ని టాప్ నాచ్ కాలేజెస్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఒక నార్మల్ కాలేజ్లో కాస్ట్ తక్కువ అవుతుంది. ఇవన్నీ కంపేర్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ స్కాలర్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్. ఈ కాలేజ్ గవర్నమెంట్ స్కాలర్షిప్సే కాకుండా కొన్ని కాలేజెస్ ఇండస్ట్రీ టైప్ ఉన్నప్పుడు బయట స్కాలర్షిప్స్ కూడా దొరుకుతాయి. మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే ఇలాంటి స్కాలర్షిప్స్ దొరుకుతాయి, ఓకే. గ్రాంట్స్ ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. అందరికీ ఇది దొరకదు. కొన్ని మెరిటోరియస్ అండ్ ఎకనామికలీ పూర్ సెక్షన్ స్టూడెంట్స్కి మాత్రం ఇలాంటి సపోర్ట్స్ దొరుకుతాయి. అది మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఓకే. స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఒక మంచి కాలేజ్లో స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఏంటో స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్. ఫస్ట్, కెరియర్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి. కెరియర్ సర్వీసెస్ అంటే ఈ కాలేజ్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది జాబ్ ప్లేస్మెంట్స్లో, రెజ్యూమ్ రైటింగ్లో, ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఎలా హెల్ప్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో సిఆర్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. సిఆర్టీ ప్రోగ్రామ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే సరిపోదు, ఓకే. సో వాళ్ళు మీకు మంచి జాబ్ ప్లేస్మెంట్ చూపించాలి. రెజ్యూమ్ రైటింగ్, అసలు ఈ పాయింట్ గురించి మాట్లాడద్దు. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో రెజ్యూమ్ ఎలా రాయాలో అనేది చెప్పరు. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా పెద్దగా చేయరు. కొన్ని కాలేజెస్లో చేస్తారు, అన్నీ చేయట్లేదని చెప్పను, కొన్ని కాలేజెస్లో చేస్తారు. మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఈ సర్వీసెస్ ఉన్నాయి లేదా చూసుకోండి. నెక్స్ట్, కౌన్సిలింగ్ అండ్ మెంటరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. అకాడమిక్ కౌన్సిలింగ్ ఉండాలి, అలాగే మెంటర్షిప్ ఉండాలి. అంటే మిమ్మల్ని మెంటర్ చేయాలి వాళ్ళు. మీ అకాడమిక్ జర్నీ అంతా కూడా మీకు సపోర్టివ్గా ఉండాలి. సో మీకు సపోర్టివ్గా ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక మంచి జాబ్ క్రాక్ చేస్తారు, ఓకే. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే అల్యూమినే నెట్వర్క్. అల్యూమినే నెట్వర్క్ అంటే ఏమీ లేదు. ఎవరైతే కాలేజ్ పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారో ప్రీవియస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతారు. దాన్ని అల్యూమినే అంటారు. ఈ అల్యూమినే మీటింగ్స్ ఎవ్రీ కాలేజెస్లో జరుగుతూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఒకసారి లేదా 2 ఇయర్స్కి ఒకసారి. సో ఇవి జరగడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే కాలేజ్ నుంచి రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయిన సీనియర్స్ లేదా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారా, వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోయారా, సో లైఫ్ ఎలా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఏ కాలేజెస్ బాగున్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే జాబ్స్ అయితే ఇండస్ట్రీలో ప్రెజెంట్ స్కిల్ సెట్స్ ఏం కావాలి, ఓకే, ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, ఇండస్ట్రీ స్టూడెంట్స్ నుంచి ఫ్రెషర్స్ నుంచి ఎలాంటి స్కిల్ సెట్స్ కోరుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్పుట్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అల్యూమినియం మీటింగ్స్ అటెండ్ అవుతున్న ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే మీ సీనియర్స్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఇలాంటి మీటింగ్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. వీలైతే మీ ఫ్రీ టైంలో మీరు అలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా అల్యూమినియం మీటింగ్స్ ఎప్పుడవుతుందో అప్పుడు మీరు వెళ్ళి ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు నెట్వర్క్స్ పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ క్యాంపస్ లైఫ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎంసెట్ స్టూడెంట్స్ అయితే 4 ఇయర్స్ ఈ కాలేజ్లో ఉండాలి అండ్ ఈసెట్ స్టూడెంట్స్ అయితే 3 ఇయర్స్ ఈ కాలేజ్లో ఉండాలి. చాలా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, క్యాంపస్ లైఫ్ చాలా బాగుండాలి. సో అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి,
అంటే లైక్ క్లబ్స్ ఏమున్నాయి, సొసైటీస్ ఏమున్నాయి, కాంపిటీషన్స్ ఏమవుతున్నాయి ఈ కాలేజ్లో, ఓకే, అలాగే ఫెస్ట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా థింగ్సే అదర్ దాన్ యువర్ అకాడమిక్స్, బట్ ఈ యాక్టివిటీస్ మిమ్మల్ని బాగా చేంజ్ చేస్తాయి అనమాట. ఓకే, ఒక మెచ్యూర్డ్ పర్సన్ కింద చేంజ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి అవసరమైంది, ఖచ్చితంగా మీరు కాలేజ్ నుంచి రిలీవ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఇది కావాలి అందరికీ, ప్లేస్మెంట్స్. ఓకే, సో ఈ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఎలాంటి కంపెనీస్ ఈ కాలేజ్ని విజిట్ చేస్తున్నాయి, ఓకే, విజిట్ చేసి ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఓకే, ఎంతమంది రిక్రూటర్స్ వస్తున్నారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు, మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఓకే, అలాగే వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి. సో అందరూ క్రేజీగా ఉండడానికి కారణం ఏంటంటే సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తున్నారు, ఎవరో ఒకరిద్దరికే హైయెస్ట్ ప్యాకేజీలు వస్తున్నాయి, బట్ మీరు కన్సిడర్ చేసింది అది కాదు. యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఓకే ఒక 10 మందికి వస్తుంది, ఓకే, ఒక మోడరేట్ ప్యాకేజ్ ఒక 30-40 మందికి వస్తుంది, మరి మిగతా 500 మందికి ఎలాంటి ప్యాకేజ్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేశారా, అది పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, యావరేజ్ శాలరీ ఎంత లేదా మినిమం శాలరీ ఎంత దొరుకుతుంది అన్నది అబ్జర్వ్ చేయాలి. సో ఇది తెలుసుకోకుండా కేవలం హైయెస్ట్ ప్యాకేజ్ చూసి నాకు కూడా అంతే ప్యాకేజ్ వచ్చేస్తుంది అని మాత్రం డే డ్రీమింగ్ వద్దు. ఓకే, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందా అన్నది మీరు కనుక్కోండి, అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఫర్దర్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ఓకే, సో ఎంతమంది అబ్రాడ్లో ఎంఎస్ చేస్తున్నారు, ఎంతమంది ఇండియాలో ఎంటెక్ చేస్తున్నారు, ఇవన్నీ పాయింట్స్ కూడా తెలుసుకోండి. ఇవి కీ పాయింట్స్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే కేవలం వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు సాటిస్ఫై అవ్వద్దు, వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కరెక్ట్గా ఉంటుందని నేను చెప్పను. ఎస్పెషలీ ఫ్యాకల్టీ విషయంలో, ఫ్యాకల్టీ ఎక్కువ మంది చూపించవచ్చు, అక్కడ తక్కువ మంది ఉండొచ్చు, మీరు వెబ్సైట్ని రెఫరెన్స్ తీసుకొని చూస్ చేసుకోవద్దు కాలేజ్. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ప్రీవియస్గా ఆ కాలేజ్లో ఎవరు చదివి రిలీవ్ అయ్యారో, లేదు ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఆ కాలేజ్ విజిట్ చేస్తే ఆ లంచ్ బ్రేక్లోనో లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ కట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ కాలేజ్ ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, లేదా ఎవరో చెప్పారని మాత్రం మీరు జాయిన్ అవ్వద్దు. అలాగే మీ సర్కిల్లో ఆల్రెడీ బీటెక్ చేసిన స్టూడెంట్స్ని కూడా అడగండి ఏ కాలేజెస్ బాగున్నాయనేది. అండ్ దానికి తోడు ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి, మీరే రీసెర్చ్ చేసుకోండి, మీరే కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళి విజిట్ చేయండి, క్యాంపస్ విజిట్ చేసి క్యాంపస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ల్యాబ్, ఎక్విప్మెంట్స్, ఓకే, అన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ అయ్యే లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోండి. ఓకే, ప్రజెంట్ కరెంట్ స్టూడెంట్స్తో మాట్లాడి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎలాంటి రీసెర్చ్ చేయకుండా ఒక డెసిషన్కి రావద్దు. మీ పర్సనల్, మీ అకాడమిక్, మీ కెరియర్ గోల్స్ని మ్యాచ్ చేస్తున్న కాలేజ్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెషన్ ఓపెన్గానే ఉంటుంది, కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో మా కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సెట్ పోర్టల్.